మెదక్ జిల్లా రామాయంపేటలో హుల్యా దాస్రే కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ తన మిత్ర బృందంతో కలిసి 50 మంది నిరుపేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించడం మన కర్తవ్య నిర్వహణ అని శంకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, చింతలశేఖర్, దయానందరెడ్డి, వినయ్ సాగర్, నరేందర్, రాచూరి శ్రీనివాస్, గిరి, లింగం, వెంకటేష్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. అదే కవర్లు ఇచ్చింది ఒక్కొక్కలకు ఒక్కొక్కలు ఇవ్వండి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు జరిగింది. దాంట్లో భాగంగానే రామాయంపేట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున నిరుపేదలైన హోలియా దాసరి సంఘం వారికి దాదాపు 40 కుటుంబాలకు మా వంతు సహకారంగా కూరగాయలు, బ్రెడ్, డెటాల్ సోపు, కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వీరందరూ కూడా మా భాజపా కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పడం ఏందనగా, ప్రతి ఒక్కరూ కూడా ఈ లాక్డౌన్ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి లాక్డౌన్ను అందరూ కూడా సహకరించి ప్రజలు సామూహిక దూరాన్ని పాటిస్తూ అందరూ కూడా మా సమాజానికి అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇటు సమాజానికి తోడ్పడుతూ కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అందరూ కూడా మున్ముందు ఉండి సహకరించాలని రామంపేట ప్రజలకు తెలియడం జరిగింది. ఈ కరోనా వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఇళ్లలో ఉండండి. అనవసరంగా రోడ్ల మీదకి తిరగకండి. ఒకవేళ రోడ్లపైనకి వచ్చినా కానీ ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. అనవసరంగా మీరు బయట తిరగడం వల్ల మీ ఇంటికి కరోనా తీసుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఈ సేవా కార్యక్రమానికి తలపెట్టిన శంకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు. రైట్.